అందరికీ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీకు నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ చూపిస్తాను. చూడండి, ఇది నా ఫస్ట్ శారీ అన్నమాట. నేను ఇది నర్సింగ్లో తీసుకున్నాను. ఇది పళ్ళు, శారీ పళ్ళు. ఈవెన్ బ్లౌజ్ కూడా ఇలానే వచ్చిందనమాట. ఇది బాడీ పార్ట్, కోటా శారీ అండి. ఇది బాడీ పార్ట్, ఇది ప్రింటే వచ్చిందండి, వర్క్ ఏమీ కాదు. పింక్ కలర్ టాజల్స్ చీరకే వచ్చేసాయి. ఇది నార్మల్ చీర అండి. ఇది 500 అనుకుంటా. మాకు ఇక్కడ ఒక, మేము ఇప్పుడు టాంజానియాలో ఉన్నాం కదా, ఒక ఆవిడ తన శారీ బిజినెస్ చేస్తుంది అనమాట. తన దగ్గర మేము తీసుకున్నాము ఈ ప్రింట్. దీన్ని ఏదో అంటారండి ఈ ప్రింట్, నాకు తెలీదు, నేను మళ్ళీ చెప్తాను. ఇది కూడా ప్రింటెడ్ శారీ అనమాట. చూసారా, ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ అనమాట. చూసారా, టెంపుల్ వర్క్ అదంతా వచ్చింది. అది అన్ని బూటీస్. నేను ఈ ఫిల్టర్ ఎందుకు యూస్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చండి. ఎందుకంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో నా ఫేస్ చూపెట్టకూడదు అని. సో అందుకే ఈ ఫిల్టర్ స్నాప్చాట్లో నుంచి యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇది రీజన్. ఓకేనా? ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది బాతిక్ ప్రింట్ అంటారు కదా, అట్లాంటి చీర అనమాట. దీని మీద బాతిక్ ప్రింట్ ఉంది. ఇది బ్రౌన్ కలర్కి పింక్ కలర్ పళ్ళు, పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్, కొంచెం బాతిక్ ప్రింట్ వచ్చింది. నందూస్ వరల్డ్ ఫాలో అవుతుంటే ఈ చీర మీకు అర్థమవుతుందండి. తను ఇండియాలో కట్టుకునింది, గాజీ సిల్క్ శారీ అనమాట. నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. వెరీ సాఫ్ట్ అండి. డబుల్ బార్డర్, ఎలిఫెంట్ బార్డర్, ఇక్కడ ఎక్కత్ బార్డర్ వచ్చిందనమాట. ఇది పళ్ళు అండి, ఎలిఫెంట్తో గ్రాండ్గా వచ్చింది. చూసారా? అండ్ ఇది నార్మల్ శారీ అండి. ఇది కూడా లెనిన్ శారీస్ అంటారు కదా, అప్పుడు వచ్చాయి కదా అవి అనమాట. ఇవి లెనిన్ శారీస్. ఇవి ఆనియన్ కలర్, ఈ శారీ కలర్. బ్లౌజ్ ప్లెయిన్ అండి, బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ ప్లెయిన్ అనమాట. పళ్ళు కూడా సేమ్ రన్నింగ్లోనే వచ్చింది. ఇది మా అమ్మ పెళ్లి చీర అండి. సో నేను తెచ్చుకున్నాను కట్టుకోవడానికి. చూసారా, ఇప్పుడు మళ్ళీ ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇది మా అమ్మ పెళ్లి చీర అనమాట. గ్రీన్కి బిగ్ బార్డర్, బ్రౌన్ బిగ్ బార్డర్. ఇప్పుడు బిగ్ బార్డర్ ఫ్యాషన్ అయిపోయింది కదా. అది పళ్ళు మొత్తం ఇదే అండి. సేమ్ కనిపిస్తుందా? సేమ్ డ్రై క్లీన్ చేయించాను, అందుకే ఓపెన్ చేయట్లేదు. ఇది నా పెళ్ళప్పుడుదే అండి పట్టు చీర. లావెండర్ కలర్కి డబల్ లావెండర్ గ్రీన్ కలర్ మిక్స్ అనమాట ఈ చీర. ఇది చిన్న బార్డర్ పట్టు చీర. ఇవి ఇప్పుడు బ్లౌజెస్ ఏమీ పట్టట్లేదు, వేరేటివి తీసుకోవాలి. ఇది పళ్ళు అనమాట. ఇది మా అమ్మదండి చీర, నేను తెచ్చుకున్నాను బాగుంది అని. సో ఇది కోటా శారీ అనమాట. హాఫ్ వైట్కి గోల్డ్ కలర్, మధ్యలో ఇదంతా లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా లైట్ వెయిట్ అనమాట, చాలా బాగుంది చీర. ఇది ప్లెయిన్ గోల్డ్ కలర్ అండి పళ్ళు. దీనికి ఏం వేరే కలర్ రాలేదు. నేను టాజల్స్ పింక్ వేయించుకుంటాను. ఇది నేను మళ్ళీ నర్సింగ్లోనే తీసుకున్నానండి. రెడ్ శారీ విత్ సిల్వర్ బార్డర్ అనమాట. నెట్ అనమాట ఈ శారీ, నెట్ బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిండదండి, ప్లెయిన్ అనమాట బ్లౌజ్. ఇది ప్లెయిన్ నెట్కి బార్డర్ మాత్రం వచ్చింది. ఇది పళ్ళు అనమాట. ప్రింట్ కాదండి, వర్క్, సారీ, జరి వర్క్ అంటారు కదా అలాంటి శారీ అనమాట. ఇది ఇంకొక చీర అండి, మా అక్క ఇచ్చింది.
సో ఇది కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను, తను డబ్బులు ఇచ్చింది తీసుకోమని, సో నేను తీసుకున్నాను. ఇది కూడా నర్సింగ్లో తీసుకున్నాను. సీ గ్రీన్ కలర్ అనమాట. సీ గ్రీన్కి పింక్ ఫ్లవర్స్, అవి ఆర్గాన్జా శారీ, చాలా బాగుంది. చూసారా, ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఆర్గాన్జా కాదండి, సంథింగ్ బనారస్ లాగా ఉంది, కొంచెం థిక్గా ఉంది. బార్డర్ ప్లెయిన్, బార్డర్ ప్లెయిన్ వచ్చింది. బాగుంటుందండి ఈ చీర, ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. చూడండి బాగుందా. ఇది లాస్ట్ చీర అండి. పింక్ కలర్ చాలా బాగుంటుంది. పింక్ కలర్కి సేమ్ సిల్వర్ కలర్. దీనికి నేను టజల్స్ ఇవి కూడా వేయించాను, కుచ్చులు కూడా. సో బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది మా ఆంటీ ఇచ్చారు నాకు. సో ఇది నేను నా బ్లౌజ్ ఇది పట్టట్లేదు అనమాట. సో అందుకే అనేసి వీటికి వేరే బ్లౌజెస్ వేసుకోవాలి అనేసి కొన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను. అవి నేను ఎలా స్టైల్ చేస్తాననేది నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ మర్తేసుకోవాలి. థ్యాంక్ యూ, బాయ్.